హనుమకొండ జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన పల్లెపోయిన రమేష్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నాం అంటూనే రుణమాఫీ చేయకుండా రైతుల చావు కారణమవుతోందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ శనిగరపు రాజు ఆరోపించారు. మృతుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు పసుల వినయ్, పసుల మణికంఠ, సందీప్ నార్లపురం నరసింహ, పసుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనిపర్తికి చెందినటువంటి పల్లెపోయిన రమేష్ అనే రైతు డిసిజీబీ బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి సందర్భంలో ఆ భూమిని వేలం పాటకు పెట్టినటువంటి సందర్భంలో మందు తాగి ఈరోజు చనిపోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతులను రాజులను చేస్తారని చెప్పి నమ్మబలికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు రైతులను పరోక్షంగా చంపుతున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉన్నది. రైతులను రాజును చేస్తాము, ఈరోజు రైతు బంధు సంబరాలు చేసుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము సిగ్గుచేటు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారు రైతులను ఆదుకుంటామని చెప్పేసి రైతులను నిరంతరం ఆదుకుంటున్నామని చెప్పి ఎన్నో సంబరాలు చేసుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఇది గమనించండి, ఇకనైనా కళ్ళు తెరవండి, రైతుల హత్యలు ఇక మీదట ఉండబోవు అని చెప్పి ప్రతిసారి చెప్తున్నటువంటి మీరు ఈరోజు రైతుల చావులకు కారణం మీరే అని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈరోజు రైతులను ఆదుకున్నటువంటి సందర్భం లేదు. ఈరోజు